2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారంటే అది కేవలం పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలే కారణమని చెప్పాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల రాజకీయం ఒక ఎత్తు అయితే ఈ రెండు జిల్లాల రాజకీయం మరో ఎత్తు. ప్రజలందరూ రాజకీయ నాయకులను చూసి ఓటు వేస్తే, ఈ రెండు జిల్లాల ప్రజలు మాత్రం ఫ్యూచర్లో ఆయా పార్టీ నాయకులకు ఓటు వేస్తే తమ జిల్లాలను అభివృద్ధి చేస్తారా లేదా అని ఆలోచించి నాయకులను ఎన్నుకుంటారు. వారిని ఎన్నుకున్న తర్వాత ఈస్ట్ వెస్ట్ జిల్లాలో అభివృద్ధి చేయకపోతే ప్రజలందరూ ఏకమై ఆ పార్టీ నాయకులను సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెబుతారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే పరిస్థితి తలెత్తితే అవకాశం 100% కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గడిచిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సుమారు 600 పైగా హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రకటించిన హామీలను రాష్ట్ర ప్రజలందరూ స్వీకరించి చంద్రబాబుకు అధికార పగ్గాలను అప్పగించారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ప్రధానంగా చంద్రబాబు ప్రకటించిన హామీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇక చివరిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి వాటిని ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి అయ్యి ఇంతవరకు వాటి ప్రస్తావన తీసుకురాలేదు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఈ ప్రాజెక్టును చంద్రబాబు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఈ విషయంపై ముఖ్యమంత్రి ఉలుకు పలుకులేదు. దీంతో ఉభయ గోదావరి ప్రజలు చంద్రబాబుపై గుర్రున ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన శాస్తి చేయాలని చూస్తున్నారట. పశ్చిమలో 15 అసెంబ్లీ స్థానాలుంటే 2014 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో సుమారు 15 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచి ఏ విధంగా వైసీపీ ఘోర వైఫల్యం చెందిందో, ఇక 2019 వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా ఇదే ఫలితాలను ఇచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.